ఇంకోటి ఈ సినిమాతో ఒక చిన్న స్మాల్ విషయం ఏంటంటే నాకు సినిమాలో ఆయన రాసిన డైలాగ్ ఒకటి హరీష్ గారు రాశారన్నమాట క్లైమాక్స్లో, నేను ఆ తర్వాత చెప్పేది అది. నేను క్యారవాన్లో గురించి చదువుతున్నాను. కొన్నిసార్లు దేవుడు మనకు అన్ని ఇస్తాడు, ఆ కృతజ్ఞత అనేది కొన్నిసార్లు మర్చిపోతాం, పనిలో బిజీగా పడు లేక కాదు, బట్ సినిమాలో పడ్డాము ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా, ఈ సినిమా తర్వాత సినిమా అని ఎక్కడో దేవుడు మనకి ఇంత ఆపర్చునిటీ ఇస్తున్నాడని ఎక్కడో తెలియకుండా మిస్ అయ్యి మర్చిపోయాను. ఆయన డైలాగ్ ఇచ్చినప్పుడు సినిమా ఇంత డబ్బు ఇస్తుందని నిన్న, ఇంత పేరు ఇస్తుందని నిన్న, కానీ ఇంత ప్రేమ ఇస్తుందని ఎప్పుడు వినలేని రాసింది. మంచి డైలాగ్ అది. అది విన్నప్పుడు నిజంగా ఫస్ట్ చదివినప్పుడు నా కళ్ళు నుంచి నీళ్ళు వచ్చినాయి. అరే ఎంత అదృష్టం చేసుకున్నాం మనం ఇలాంటి ఇలాంటి ప్లేస్లో, ఇలాంటి ఎన్వైర్న్మెంట్లో, ఇంత అద్భుతమైన ఇండస్ట్రీలో మనకు ఒక అవకాశం, ఒక ఛాన్స్ దొరికడం. వెంటనే నాకు గుర్తొచ్చేది, నాకు ఇలా నేను ఇండస్ట్రీకి వచ్చానంటే దానికి కారణం కారణం చిరంజీవి గారు. వెంటనే నేను ఆయనకు పెద్ద మెసేజ్ పెట్టాను, డాడీ థ్యాంక్ యూ, డాడీ మీరేదో మీ కష్టంతో మీ ఇష్టంతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు, ఇంత బంగారు బాట మా అందరికీ వేసినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ అని చెప్పి అని ఆయన థ్యాంక్స్ అనేది చాలా చిన్న చిన్న మాట, బట్ మళ్ళీ ఈ మీడియం ద్వారా కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుందాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ డాడీ, మాకు ఇంత వండర్ఫుల్ ఇండస్ట్రీలో మందరిని ఎల్లు అని చూపించి దారి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లస్ లాస్ట్ థింగ్, ఈ సినిమా రిలీజ్కి వన్ డే ముందు అందరికీ తెలిసే విషయం, బోరుగొట్టు ఉండొచ్చు, సినిమా టైటిల్ మార్చాలని చెప్పి ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నారు. ఎస్, వీ రెస్పెక్ట్ ఇట్ డెఫినెట్లీ. అందుకే లాస్ట్లో మాకేమైనా ప్రాబ్లం వస్తుందని తెలిసినా కూడా ఆ డెసిషన్ తీసుకొని మార్చాము టైటిల్. ఈ సినిమా జరుగుతున్నప్పుడు హరీష్ గారు బిజీగా ప్రెస్ మీట్లో ఉన్నారు అండ్ అందరూ ఆ చిన్న ఒక హేవక్ సిచ్యువేషన్ ఉండిందనమాట. ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఫస్ట్ ఫోన్ చేసేది మా చరణానికి, కరెక్ట్గా ఫోన్ తీసుకుని నాకు టెన్షన్ వేస్తుంది టైటిల్ మార్చేస్తా అంటున్నారు, సెన్సర్ సర్టిఫికెట్ వాట్ ఎవర్, ఫోన్ తీసుకుని చరణన్న ఫోన్ చేశాను ఇంటికి రా అని చెప్పాడు. ఇంటికి వెళ్ళగానే చరణన్న ఇంట్లో చరణన్న మన ఎన్టీఆర్ గారు ఇద్దరు కూర్చుని కాఫీ తాగుతున్నారు. అక్కడికి వెళ్తే చెప్పాను నా ప్రాబ్లమ్స్ చెప్పాను. ఆ రోజు నిజంగా నాకున్న స్ట్రెస్ని ఇక్కడి నుంచి జీరోకి తీసుకొచ్చింది మా అన్నయ్య ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరికి. ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ దెమ్, థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు మీరిద్దరూ అంత చెప్పిన మాటలు మీ ఎక్స్పీరియన్స్ వల్ల దేనివల్ల అయినా కూడా రియలీ రియలీ హెల్ప్ మీ టు కామ్ డౌన్ అండ్ థ్యాంక్స్ టు దెమ్ అండ్ టు ఆల్ ది ఆడియన్స్ అగైన్. గదర్కొండ గణేష్ని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్, జై హింద్. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు, ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.